ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఇండియా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా కొరటాల శివాయి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గారేస్ మంచి కమర్షియల్ సక్సెస్ అవ్వడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈసారి కొరటాల పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ స్కేల్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అవుతోంది బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా రోజులుగా దేవర గ్లిమ్స్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు ఇలాంటి తరుణంలో డిసెంబర్లో దేవర టీజర్ రాబోతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే మూవీ టీం మాత్రం దేవర టీజర్ ను డిసెంబర్లో రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ చేసింది లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం దేవర నుండి ఓ గ్లింప్స్ వీడియోని జనవరి మొదటి వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఒకవేళ అప్పటికీ కాకుంటే జనవరి రెండో వారంలో సంక్రాంతికి రిలీజ్ అయ్యే అన్ని సినిమాలన్నిటికీ దేవర గ్లింప్స్ అటాచ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట ప్రస్తుతం కొరడాల్ శివ టీజర్ కట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ మధ్య ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ తన డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జనవరిలో మొదట్లోనే దేవర డిజైన్ రిలీజ్ చేస్తున్నామని ఆల్రెడీ టీజర్ రెడీ అవుతోందని చెప్పిన విషయం తెలిసిందే భారీ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ షార్ట్స్తో దేవర గ్లిమ్స్ను కొరట రెడీ చేస్తున్నట్లు సమాచారం ఎన్టీఆర్ కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న దేవర రెండు భాగాలుగా రాబోతోంది మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా అయిపోయింది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చేడాది వేసవి కానుకగా ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సముద్రం బ్యాక్డ్రాప్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు యువసుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిల్ నేని సుధాకర్ కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు